హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఒకడు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని వాడు మనీ ఇస్తలేడు, అంటే డబ్బులు అంటే ఎస్బీఐ కార్డు ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నాడు. అది నా దగ్గర కాదు, వేరే ఫ్రెండ్ దగ్గర. వాని గురించి పోతున్నాం. ఈరోజు ముచ్చట ఉంటుంది, ఆడికి పోయినాక ఎట్టుంటుంది ఏంటి, వాడు కలుస్తాడా కలడా తెలియదు. మన హాస్టల్ తెలుసు అంట మా ఫ్రెండ్ గానికి. ఆ ఫ్రెండ్ గాడు మరి ముందుకు కెమెరా ముందుకు రారా అంటే రాను అంటున్నాడు. ఒకసారి కనుక్కుంటా పోయి నేను దాని ముచ్చట సరేనా, అక్కడికి పోయినాక కెమెరా వ్యూలో కలుద్దాం. ఏంటంటే ముచ్చట, మా ఫ్రెండ్ గాడు కొంచెం డబ్బు అంటే ఇట్లా ఎస్బీఐ కార్డు అప్లై చేస్తా అని వాడు ఎవరు ఫోన్ చేసిన అది తప్పని అన్నాడు. అది ఆల్రెడీ చెప్పింది నాకు, ఆల్రెడీ అది చేయలేదు నాకు, అంటే నాకు ఏమి తప్పవాలి, నాకు బేసిక్స్ ఏం లేవు. అదే రోజు బేసిక్స్ లేకుంటే మేము యాడ్ చేసి మేము చూసుకుంటాం. అవన్నీ మేము ఫైవ్ థౌజండ్ అంటే ఎంత అంటే 5000 ఏం చెప్పిందట అంటే, వాడు అంటే తను నేను ఎస్బీఐ కార్డు ఇప్పిస్తా, ఎలైట్ కార్డు అంటే ఇట్లా ప్రైమ్ కార్డు ఇప్పిస్తా, ప్రైమ్ కార్డు ఇప్పిస్తా, మరి నాకు ఒక కార్డు వచ్చినాక నాకు 5000 ఇస్తారా అని అన్నాడు. అలా అన్నవాళ్ళు ఏమన్నాడు సార్, మరి 5000 ఎలైట్ ప్రైమ్ కార్డు వచ్చిన ప్రైమ్ కార్డు అంటే కొంచెం పెద్దదే కదా, సరే ప్రైమ్ కార్డు వచ్చిన వాళ్ళు ఇప్పిస్తా అన్నది ఇస్తా అని అన్నాడు. అలా ఇంకా అందులో సరే సరే లోపల చేస్తా అని అన్నాడు. అలా అన్నవాళ్ళు మరి చేసిన తర్వాత ఏంటి, తర్వాత ఏంటి కదా దీనికి మా ఫ్రెండ్ గారికి లేవు కదా, ఇది బేసిక్ ప్రయాణం లేవు కదా, అయితే ఎంక్వైరీ కావాలంటే వెళ్ళేస్తారు అని 5000 ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళెవరు వాడేవాడు అలా అడిగిపోతే మరి ఆ మీడియం పెట్టడం తెలియదు. ఆ ఫోన్ చేసుకోండి అదే అడిగిందా చేయలేదా మనకు తెలియదు. వాడు ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు చేయలేడో కూడా తెలియదు. చేయనప్పుడు మనం ఆడ ఒకవేళ చేయకుంటే కంపెనీ ఐడి కార్డు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆడ ఐడి కార్డు పెట్టుకొని ఎందుకు ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్స్ అంటే ఇదే కోటట్లో దాంట్లో దీంట్లో పని చేసినట్లు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమంటారు, కంపెనీ మీద కేసే డైరెక్ట్, కంపెనీ మీద కేసే అవుతుంది, ఆ బ్యాంక్ మీద కేసే, బ్యాంక్ మీద కేసేస్తే ఏంటంటే వాడే బయట కట్టారు అందరికీ పడుతుంది. మనం వాళ్ళని తింటారు పోవాల్సిన అవసరం లేదు. అంటే మన ఆధార్ కార్డు ఏంటంటే డబ్బులు తీసుకున్న ఆధార్ కార్డు ఉంది అందులోనే, కానీ ఎందుకైనా మంచిది అనుకున్నాం కట్టుకొని
అందరికి పోయి కనుక్కుంటే దొరకడం దొరకడని తెలుస్తుంది కదా. దొరకకుంటే మేము డైరెక్ట్ కేసు ఇద్దామని అనుకుంటున్నాం. కేసు ఆడే కూడా దూరంలో ఉంటాడు అన్న కూడా వాళ్ళ ఎవరో ఫ్రెండ్స్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అప్పటి కూడా ఉంటాడు పెళ్ళి ఉన్నాడు అందుకే ఇప్పుడు అప్పటి కూడా లేదు. మా ఫ్రెండ్ గారు అక్కడ సింగరాలు వేసి వెళ్తున్నాం. నేను ఇప్పుడు శంకర్పల్లి నుంచి వెళ్ళి వెళ్ళిన ఆల్రెడీ శంకర్పల్లి నుంచి వెళ్ళి వెళ్తున్నాను. ఇంకోటే నేను వెళ్ళిన ఆల్రెడీ చాలా దూరం వచ్చేసిన ఆ స్టేషన్ వల్లే వాడిక మరి ఇక్కడ ఏం చేస్తాడు ఏంటి అనేది బట్టి చూడాలి. కానీ ఒకవేళ నేను నాకు తెలిసిన ఒక ఎస్ఐ ఉన్నాడు మా కంపెనీ పట్టుతోడు వాడు ఏంటంటే ఎస్ఐ ఉన్నాడు ఏం కదా లేదు ఒకసారి పోయి కనుక్కో కనుక్కోకుంటే అది ఏ మీద కూడా డైరెక్ట్ ఉన్నారా కదా అక్కడ కూడా అక్కడికి బదిలీ చేద్దాం మన కేసు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే అక్కడ కాదు చిన్న పోయేదని పెద్ద చేస్తున్నాను అంటున్నారు తర్వాత ఏమన్నాడు అంత డబ్బుల్లో మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు కేసు పెట్టుకొని మీరు ఇవ్వడం ఏం చేసినా కానీ మీరు కంపెనీకి వచ్చి మీరు ఏం చేయలేరు నన్ను ఏం పీకలేరు అని అన్నారు. అందుకు ఆడు ఏదైనా కానీ మీరు మోసపోకండి ఇలాగే మా ఫ్రెండ్ వాడు మోసపోయిండు కానీ వదిలిపెట్టాం ఆల్రెడీ కేసు పెట్టినాం సైబర్ క్రైమ్కు పెడితే వాళ్ళు ఏమన్నారు సరే మేము చూస్తాం మాట్లాడదాం మాట్లాడినాక చెప్తామని అన్నారు చెప్పినాక ఎట్టి పరిస్థితి అన్నారు చెప్తామన్నోళ్ళు మరి దాని మీదకి వెళ్ళి ఏమవుతుందో మరి తెలియదు తెలిసినాక మరి మాట్లాడితే ఇంకో రెండు మూడు రోజులు అప్డేట్ వస్తుంది అన్నారు. ఇప్పటికీ ఇప్పుడే పెట్టి వచ్చి ఇక్కడ అంత ఎండగా ఉన్నాం కదా ఏదైనా తాగుదామని దుకాణంలోకి వచ్చినాం. మీకు ఏదైనా నచ్చితే ఎలా అయినా మీరు నమ్మి ఒక్కసారి ఫోన్ చేస్తే మాత్రం నమ్మకం ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ బట్టి మీకు తెలుస్తుంది వస్తుందా రాదా అనేది మీకు తెలుస్తుంది. ఎవరైనా అట్లా చేస్తే నమ్మకండి చేయకండి అదే మరి అందుకే అంటున్నాం మీరు ఏం చేయకండి మీరు నమ్మకండి ఎవరి మాట నమ్మకండి. ఈ వీడియో ఎప్పటికీ ఇక్కడికి ఆపేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ బాయ్.